ఇట్లా ఉండండి. పంపిస్తాం, ముందర కార్లు వెళ్ళిపోయినాయా? తీసుకొని నువ్వు అడ్డం వస్తాను అట్లా బీహార్ పంజాబ్లో ఉన్నారు. బీహార్ లైన్ రండి, లైన్ లో వచ్చి అట్లా అన్నం పెట్టేసుకోండి. రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి గ్రామ పంచాయతీ మరియు రుద్రంపేట గ్రామ పంచాయతీలో తీవ్ర వర్షాభావం వలన ఎప్పుడు ఇంతవరకు గత 30 సంవత్సరాల నుంచి కూడా ఇట్లాంటి వర్షాలు ఇంత పెద్ద ఎత్తున వర్షాలు రాలేదు. అన్ని చెరువులు నిండడం, చెరువులు నిండిన మరవలు అన్ని నీళ్లు ఒక చోట చేరేదలకే ఈ అదే ఈ కాలనీలకు అనుకున్నటువంటి వంగలు కొంచెం ఆక్రమణకు గురవడం, ఆ నీళ్లు ఫ్లో పోలేకపోవడానికి ప్రధాన ఉద్దేశం ఎక్కువ ఎక్స్పెక్టేషన్ చేయని వర్షం వచ్చింది. అందుకు భాగంగా ఇప్పుడు ఎమ్మెల్యే గారు మంత్రి గారు అందరూ పరామర్శించి తగిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు నిన్న ఈరోజు కూడా నిన్న తాడిచెర్ల గ్రామ పంచాయతీ నుంచి కూడా ఒక 1000 మందికి భోజనాలు, ఇప్పుడు పామరాయ గ్రామం నుంచి స్థానిక ఎంపీటీసీ సునాథ్ అదివల్ల 1000 మందికి భోజనాలు పంపించి ఇక్కడ మా మిత్రులు ఎంపీటీసీ సీనా డాక్టర్ సీనా మరి చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా అత్యధికంగా 2 రోజులు కష్టం కూడా అంతో ఎంతో ఉపయోగపడాలని చెప్పి భోజనాలు నిన్న ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున నిర్వాసితులు ఉన్నారు, అందరికీ చేసేకి వీలు కాదు కాబట్టి మ్యాక్ చేతనైనంత వరకు సాయం చేసేదానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎమ్మెల్యే గారు కూడా అదే చెప్పారు. ఇది దేవుణ్ణి కోరుకుంటే ఏమంటే వర్షం ఆగిపోతే సమస్య తగ్గిపోతుంది. మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా రాజకీయ విమర్శలు చేయకోకుండా ప్రకృతి వైపరీత్యాలకు మనం ఎవరు కూడా అతిథులం కాదు. అందులో భాగంగానే మంత్రులు అధికారులు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ఇంకా టౌన్ నుంచి ఎవరైనా అత్యధికంగా అన్నం ఇట్లాంటి నిత్యావసర వస్తువులు కానీ సాయం చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చినందుకు చెప్తాను. వాస్తవమే అది కూడా సైడ్ వాల్స్ అంటే అవి మామూలుగా ఈ డ్రైన్ ఈ వంక అనే దాన్ని ఎక్కడ కరెక్ట్గా వంక ఉంది ఎక్కడ లేదు అనేది గుర్తించే కూడా అవకాశం లేకుండా ఉంది కాబట్టి ఇది అయిపోయిన నుంచి ఎమ్మెల్యే గారు ఆ చర్యలు తీసుకుని చేస్తామన్నాడు. మన కక్కలపల్లి కాలనీ పంచాయతీ రుద్రంపేటలో గత 3 రోజుల నుంచి విపరీతంగా వర్షాలు వచ్చి 1 సంవత్సరంలో పడాల్సిన వర్షం 3 రోజుల్లో పడింది కాబట్టి ఈరోజు ఇంత వర్షపాతం వచ్చి 30 సంవత్సరాల నుంచి ఏ రోజు కూడా మేము ఇక్కడ ఉన్నాము 25 ఏళ్ళ నుంచి ఎప్పుడే కానీ ఇంత వాటర్ వచ్చింది లేదు. ఈరోజు కొంతమంది వచ్చి మా కాలనీలోకి మాజీ మంత్రి సునీతమ్మ గారు వచ్చి అధికార లోపం ఉంది ఇక్కడ ఉన్న నాయకులు పట్టించుకోలేదు అంటున్నారు. ఈ రోజుకు 3 రోజులు అవుతుంది మేము నిద్రపోకుండా. మొన్న రోజు 11 గంటల నుంచి రాత్రి 11 గంటల నుంచి తెల్లవారు 7 గంటల వరకు అందరినీ 300 బాధితుల్ని మా పోలీసులు గారి సహకారంతో ఎక్స్పెషల్లీ నబిరసుల్ సార్ను మేము నిజంగా అంటే వేడుకుంటున్నాం. తెల్లవారులు 6:30 వరకు 300 మందిని కాపాడిన దాంట్లో కీలక పాత్ర పోషించినారు. డిఎస్పి శ్రీనివాస్ సార్ కానీ అందరూ మాకు సహకరించినారు. కానీ ఈరోజు మీరు వచ్చి 11 గంటలకు పగులు వచ్చి మీరు ఫోటోలు ఫోజులు ఇవ్వడానికి మాత్రమే వచ్చి విమర్శలు చేయడం కాదు. ఈరోజు మా ఎమ్మెల్యే గారు ఎంతో చొరవ తీసుకొని
ఫస్ట్ రోజు అయితే విజయవాడలో ఉన్నా కూడా ప్రతి అధికారిని నిద్రపోనీకోకుండా అందరినీ ఇక్కడికి పంపించి, ప్రతి అధికారిని ఇంటికి పంపించి, మా కాలనీలోనే ప్రతి అధికారిని పెట్టి మా ఇక్కడ మా కాలనీ జనాలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చి వాళ్ళకు నీరు కానీ, భోజనం కానీ, వాళ్ళకు వైద్యం కానీ అన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం. కానీ విమర్శ చేయడం తప్పు. ఈ పొద్దు వచ్చింది ఒక ప్రళయం లాంటిది. ఆ ప్రళయానికి మనం మనిషితో, మానవతా దృక్పథంతో తోడ్పడాలా. ఈరోజు అదే మా తోటి ఎంపీటీసీలు కావచ్చు, మా కార్యకర్తలు కావచ్చు, నిన్న 1000 మందికి భోజనాలు తెచ్చినారు, ఈరోజు 1000 మందికి తెచ్చారు, అది మానవత్వం అంటారు. అంతేగాని విమర్శలు చేయొద్దండి. రండి, మీరు మాతో పాటు వచ్చి పాలు పంచుకోండి, సాయం చేద్దాం. అంతేగాని మేము 24 గంటలు ఈడే ఉండి మా వాళ్ళకి అందరికీ సాయం చేస్తున్నాం, ఖచ్చితంగా చేస్తాం. ఈరోజు మా ఎమ్మెల్యే గారు వచ్చి ఇంకొక విషయం చెప్పినారు. ఎక్స్పెషల్లీ మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వాళ్ళకు నిత్యావసర వస్తువులు కానీ, బియ్యం కానీ, డబ్బులు కూడా సాయం చేయమని చెప్పినారు. మా ఎమ్మెల్యే గారు కూడా తోపుదుర్తి వాళ్ళ కుటుంబం నుంచి 3000 రూపాయలు సాయం చేస్తామని చెప్పినారు. రేపటి నుంచి కొద్దిగా నీళ్లు తగ్గితే దేవుందయ్యతో రేపు డబ్బులు, బియ్యం అన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పి కోరుకుంటున్నాం. అంతేగాని మీరు వచ్చి విమర్శలు చేయడం కరెక్ట్ కాదని చెప్పి నేను ప్రతి ఒక్కరికి తెలుపుతున్నాం. మానవతా దృక్పథం అనేది ఏదైతే ఉందో అది చూపించాలని కోరుకుంటున్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ విష ప్రచారం కానీ, జరుగుతున్నటువంటి పరిణామం కానీ, విపత్తు కానీ ఎవరికి తెలియంది కాదు. గత 20-30 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడే ఉంటూ స్థానికంగా ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి విపత్తుని ఎప్పుడు చూడలేదు. చూసిన ఈ విపత్తుని మనం ఎదుర్కోవాల్సింది లోకల్ స్థానికంగా ఉన్న లీడర్లు, అది ఎవరు, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సంఘటితం చేసుకొని అక్కడున్న జనాలకు మనం మంచి చేసే విధంగా ఉండాలి కానీ విమర్శించే స్థాయిలో ఉండకూడదు మా ఆలోచన. ఇంకో విషయం ఏమంటే, ఇక్కడున్న అధికారుల పరంగా తీసుకుంటే డిపార్ట్మెంట్ ఎక్స్పెషల్లీ డిఎస్పి శ్రీనివాస సార్తో నుంచి మన సిఐ భాస్కర్ గౌడ్ కానీ, మన ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ నబీర్ హుస్సేన్ సార్ కానీ, వాళ్ళు చేసిన చొరవ, వాళ్ళు చూపిన సాహసం ఎవరు చూపలేరు. అంతేకాకుండా ఎక్కువ శాతం ఇక్కడ పార్టీ కార్యకర్తలు కానీ, పార్టీకి సంబంధించిన వాలంటీర్లు కానీ, ఇంకో అధికారంలో ఉన్న సచివాలయ ఉద్యోగస్తులు కానీ, ఎండిఓ సార్ కానీ, ఎంఆర్ఓ కానీ అర్ధరాత్రి పడిగాపులు కాస్తూ జనాల్ని బయటకు తీసుకురాని ఆస్తి నష్టం జరిగినా పర్లేదు, వీళ్ళందరికీ ఒక ప్రాణ నష్టం జరగకూడదని, ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ విపత్తులో ఒక ప్రాణ నష్టం కూడా జరగకుండా కాపాడగలిగేంత స్థాయి ఉంది అని అంటే అధికారికంగా లోకల్లో ఉన్న కార్యకర్తలు కానీ, అధికారులు కానీ ప్రతి ఒక్కరూ పని చేశారు కాబట్టి ఈరోజు ఇంత విపత్తును ఎదుర్కోగలిగినాం. ఈ విపత్తును ఎంతసేపు ఉన్నా రాజకీయ కోణంలో చూడుకోకుండా మానవతా దృక్పథం చూడాలని కోరుకుంటున్నాం. దయచేసి ఎవరు విమర్శలు చేద్దండి, చేతనైతే సహాయం చేద్దాం. మా తోటి ఎంపీటీసీలు కానీ, మా లీడర్లు కానీ, పక్కన వేరే గ్రామాల నుంచి నిన్న తాటిచెర నుంచి వచ్చే భోజనాలు 1000 మంది దాకా భోజనాలు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ మా ఎంపీటీసీ పామరాయి విశ్వనాథ్ వాళ్ళు కూడా 1000 మందికి భోజనాలు తెచ్చినారు. అంటే దీన్ని బట్టి ఏమవుతుందంటే, లోకల్గా ఉన్న మా ఎమ్మెల్యే గారు అయితే ఈ విపత్తుకి ఎవరు బాధపడద్దండి, అవసరమైతే మా ఇంటి నుంచి, తోపుది ట్రస్ట్ నుంచి మేము ఎంత సాయం కావాలంత సాయం చేస్తాము. ఎక్కడే కానీ వదంతులు నమ్మద్దండి, వీలైనంత వరకు మీకు సాయం చేసే ముందుంటుంది మా కుటుంబం అని చెప్పి హామీ ఇస్తున్నారు. ఆ భరోసాని మేము కూడా నమ్ముతున్నాం, ఆ భరోసాతోనే మేము కూడా పని చేస్తున్నాం. దయచేసి ఎవరు విమర్శలు చేయొద్దండి, చేతనైతే సహాయం చేద్దాం. ఇక్కడ పార్టీలతో పని లేదు, లోకల్గా ప్రతి ఒక్కరూ లీడర్లమే. మనం కార్యకర్తలుగా ఉన్న కాడి నుంచి లీడర్లుగా వచ్చినాం, ప్రతి ఒక్కరూ సహాయం అందించుకొని ముందుకెళ్దాం.